చేస్తా మా ఆడబిడ్డల్ని వీడి కార్మికుల్ని పిఎఫ్ తో సంబంధం లేకుండా ప్రతి ఆడబిడ్డకు 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఆలోచన చేసి విచక్షణ ఉపయోగించి కామారెడ్డి ప్రజలు తీర్పు ఇవ్వాలి. మీరు ఇయ్యబోయే తీర్పు ఈ తెలంగాణ దశా దిశను మారుస్తుంది. మీరు వేయబోయే ఓటు ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేయబోతుంది. మీరు వేయబోయే శిక్ష కేసీఆర్ కు భవిష్యత్ తరాలలో తెలంగాణను దోసుకోవాలంటే దోపిడి ఆలోచన వచ్చిన పాయింట్ అడగాలి ఇవాళ. అందుకే చంద్రశేఖర్ రావును కామారెడ్డిలో దొరికిండు, పట్టుకొని 10 మీటర్ల కోతి తీసి పాతి పెట్టింది. ఇప్పటికైనా పోయిందా? ఇప్పటికైనా గెలిచిందా? నీ భూములు మీకుండవు. ఆ తర్వాత సెబ్బీరాలి గారిని అడిగిన, యూజువాలి గారిని అడిగిన, మా శ్రీనివాసుని అడిగిన, నా దగ్గరకు వచ్చి చెప్పిన మేమేం చేయలేని పరిస్థితి వస్తాయి. అందుకే పెద్దలు చెప్పిండ్రు, గాడిద గడ్డేసి ఆవు పాలు నిండితే కుదరదు. అందుకే ఇవాళ టీఆర్ఎస్ గాడిదల కోటేసి కాంగ్రెస్ వాళ్ళకి పని అడిగితే అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే మీరందరూ ఒక మంచి ఆలోచన చేసి మీరందరు ముందుకొచ్చి కామారెడ్డి ప్రజలు ఒక గొప్ప తీర్పు ఇవ్వాల్సిందిగా మీరందరినీ నేను కలవాలని ఉండి, గ్రామ గ్రామం తిరగాలని ఉండి, మీ అందరి కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఉండి. కానీ పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలల తిరిగే బాధ్యత పార్టీ నా మీద పెట్టింది. అందుకే ఎక్కువసార్లు రాలేకపోయినా తప్పగుట్ట కామారెడ్డి గ్రామ గ్రామం తిరుగుతా, కార్యకర్తల నాయకులు కలుస్తా, కష్టాలలో సుఖాలలో మీకు అండగా నిలబడతా, గల్పు కార్మికులు నాదుకుంటా, వైసీ కార్పొరేషన్ పెట్టడం ద్వారా వాళ్ళని ఆదుకుంటా, అదేవిధంగా బీడి కార్మికులను ఆడబిడ్డలను ఆదుకొని ఇక్కడి రైతులకు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ ఆశీర్వదించండి, మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీరందరూ సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మిత్రులారా, మీరు మార్పు రావాలి అంటే మీరు కాంగ్రెస్ గెలవాలి అన్నారు. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని అన్నారు. రెడీనా? రెడీనా? మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! శ్రీమా చెప్తున్నాడు, ఇలా మా ముదిరాజు బిడ్డలకు ఒక్క ముదిరాజు కూడా కేసీఆర్ టికెట్ ఇవ్వాలి. ముదిరాజు బిడ్డలు వాళ్ళు గొప్పందరూ కేసీఆర్ గురించి చూపిస్తారని ధన్యవాదాలు సోదరులారా.